విక్రాంత్ రోణ సినిమా ఎలా అనిపించింది? విక్రాంత్ రోణ మూవీ అయితే అద్దిరిపోయింది బ్రో. ఒక్కొక్క విజువల్స్ అయితే సూపర్. సందీప్ నైతే మేము మస్తు ఎంజాయ్ చేసిన మూవీలో. మంచి ముద్దు పేరుతో, కిచా అనే ముద్దు పేరు మన కన్నడలో ఉంది. కన్నడలో ఒక కేజీఎఫ్ మూవీకి ఎంత క్రేజ్ అయితే ఉందో ఆ లెవెల్ క్రేజ్ అయితే తెచ్చి పెడుతుంది. నేనైతే తెలుగులో కేజీఎఫ్ 1 మూవీ చూసి బయటకు వచ్చాక ఎలా అంటే ఫీల్ వచ్చిందో అలాంటి ఫీల్ వచ్చింది. కేజీఎఫ్ రేంజ్ లో ఉందా ఇది? అంటే ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు, బట్ ఆ ఫీలింగ్ అలా ఉంది మాకు. అంటే అంత పెద్ద హిట్ కొట్టినట్టు. అంటే కన్నడ నుంచి వచ్చిన మూవీ ఫస్ట్, ఇది సెకండ్ మూవీ అనమాట. నేను అలా ఫీల్ అయింది. సూపర్ బ్రో విజువల్ ప్రకారంగా. ఇప్పుడు మన సినిమాలు చూసి బాలీవుడ్ లో ఎలా భయపడుతున్నారో, కన్నడ సినిమాలు చూసి మన తెలుగు అట్లా భయపడే అవకాశం ఏమైనా ఉందా ఈ సినిమా చూసి? కష్టం బ్రో, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడిప్పుడు వస్తుండ్రు, ఇప్పుడిప్పుడే హైప్ అవుతుంది. కానీ కొట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో గానీ ఇప్పుడైతే చాలా కష్టం. మనవి కూడా ఇప్పుడు వస్తాం. ఆల్రెడీ కేజీఎఫ్ తో చాలా మంది భయపడ్డారు కదా. భయపడ్డారు కానీ భయపడ్డా కానీ ఇప్పుడు మన కన్నడ డైరెక్టర్ వచ్చి మన తెలుగు హీరోస్ తోనే మూవీస్ చేస్తాం స్టార్ట్ అయింది. అంటే అక్కడ ఎక్కువ సినీ ఇండస్ట్రీ మీద ఎక్కువ చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు. సో చాలా కష్టం అనుకోవచ్చు అక్కడ. లాస్ట్ లో 1 వర్డ్ లో విక్రమ్ రోణ గురించి ఏం చెప్తారు? సూపర్ హిట్ బ్రో, దద్దరిల్లింది థియేటర్ మాత్రం. సాంగ్ రక్కమ్మ సాంగ్ మాత్రం రక్కేసింది, అందరినీ ఎంజాయ్ చేసినాం ఫుల్. థ్యాంక్ యూ.